హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి చికెన్ ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చికెన్ రోస్ట్ అన్నమాట, చాలా బాగుంటుంది. కేవలం 1/2 కేజీ చికెన్తోనే చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పుచారు కానీ, రసము, సాంబారు, అంచుకి ఈ చికెన్ రోస్ట్ అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ 1/2 కేజీ చికెన్ని 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. వెంటనే కడాయి తీసుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి వేడయ్యాక ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఫస్ట్ నేను 2-3 లవంగాలు వేసుకున్నానండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత చికెన్ని, మనం కడిగి పెట్టుకున్న చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఆ విధంగానే మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని కలుపుతూ ఉండాల. మళ్ళీ 5 మినిట్స్ అయిన తర్వాత కారము, ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి చికెన్ని. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని తీస్తూ మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా చికెన్ ఉడుకుతూ బయటకు వచ్చేసిందనమాట. ఈ విధంగానే అంటే కొంచెం అడుగు పడుతుందనమాట, అట్లా పట్టకుండా గంటెతోని కలుపుతూ ఉండాల మూత పెడుతూ తీస్తూ. అయితే ఏ ఆకుకూర ఉన్నా వేసుకోవచ్చండి. పుదీనా, మెంతి కూర, కొత్తిమీర, అన్నీ ఏవి ఉన్నా ఆకుకూరలు ఈ టైంలో వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలా. చికెన్ మసాలా ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూను చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పూర్తిగా వేయించుతూ ఉండాలి. ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అయితే అడుగు పట్టినట్టు కనిపిస్తుంది, కానీ అది కూడా కొంచెము గరిటెతోటి గట్టిగా అంటూ ఉంటే ఆ యొక్క మసాలా పేస్ట్ అంతా కూడా పీసెస్కి బట్టి రోస్ట్ లాగా తయారైపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.